ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో సబ్ స్టేషన్లో కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ కానీ షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాం. ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇళ్ళన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చోబెట్టి వాళ్ళ సూపర్విజన్లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం. రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం, డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం, అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమి చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఉపయోగించి ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా, టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదే మరి ఎక్కడెక్కడ రోడ్స్ అన్ని కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా భోంచేసి రోడ్డు మీద పారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం. దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద తిని పారేసిన ఇది కానీ కాగితాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం. అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయ్యుంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే బాధ్యత. అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏమైనా కళేబరాలు ఉంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతలు అప్పచెప్పాం. ఇవన్నీ కానీ ఉంటే ఎక్కడికక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి, అదే మరి ఎపిడెమిక్ స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది, ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు నేను ఒక 25 కిలోమీటర్ల దగ్గర తిరిగాను. తిరిగిన తర్వాత చాలా వరకు మీరు చూస్తే ఒక హ్యూమన్ స్టోరీస్ కూడా, ఒకసారి ఒక కష్టం ఏ విధంగా తెస్తుందని ఆలోచించినప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తే అంబాపురం వెళ్తే అక్కడ నన్ను వచ్చి అడిగింది, ఫుడ్ ప్యాకెట్స్ పంపించారు, నిన్నటి నుంచి మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఆ మంచినీళ్ళు పంపించమనే పరిస్థితికి వచ్చారు. అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అంటే పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ విషయం మా వాళ్ళందరితో షేర్ చేశాను. ఈరోజు కొంతవరకు మీరు అక్కడక్కడ లాస్ట్ మైల్లో పోలేకపోయినా రేపు ఎల్లుండి లోపల లాస్ట్ మైల్లో కూడా ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. రెండవది సబ్ లేన్స్, ఇంకొక పక్కన స్కాటర్డ్ హౌసెస్, ఇంకొక పక్కన మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్ రాలేదని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్స్ అని కూడా మా వాళ్ళకి చెప్పాను. అక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో మీరు నేను చెప్పిన ఈ స్టాఫ్ను పెట్టుకొని అవసరమైతే కొన్ని సచివాలయాల్లో మనకు మనుషులు లేకపోతే రెగ్యులర్ పేమెంట్ ఇచ్చి ఎంగేజ్ చేసుకోండి, వాళ్ళ డబ్బులు పే చేస్తాం. కానీ ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ ఇవన్నీ అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకొక పక్క అక్కడక్కడ ఫుడ్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇసిరిసిరి వేస్తున్నారు, అవి వాటర్లో పడుతున్నాయి. ఆ వాటర్లో పడినట్టు తీసుకుని మళ్ళీ తినే పరిస్థితికి వస్తున్నారు. అది పద్ధతే కరెక్ట్ కాదు. గౌరవప్రదంగా చేతికి అందజేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ ఒకటే చెప్తున్నా, ఎక్కడ మీరు ఈ ఫుడ్ తీసుకుపోతే ఏదైనా సరే పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి. ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు వాటర్లో దిగులా కొంతమంది కూడా చేశారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. దీనివల్ల కంటామినేషన్ డిసీజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ చేయొద్దని కూడా చాలా వరకు చెప్పాం. ఇంకో పక్క ఈరోజు ట్రాక్టర్స్ వచ్చాయి కాబట్టి చాలా వరకు విజిబిలిటీ వచ్చింది, చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగపడ్డాయి. రేపు ఎన్ని ట్రాక్టర్లు కావాలనో ఎన్ని స్మాలర్ వెహికల్స్ కావాలనో అవన్నీ పెడుతున్నాం. ప్రతి ఒక్క వెహికల్ నేరుగా సచివాలయానికి వెళ్తుంది పోలీస్ ఎస్కార్ట్తో. మీరు ఇప్పుడు ప్రెషర్ కూడా తగ్గింది,
నిన్న మొన్న ఎక్కడికక్కడ వెహికల్స్ హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు, కానీ ఈరోజు అలాంటి సమస్యలు లేవు. రేపు ఇంకా కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా, ఎక్కడ కూడా మీరు హైజాక్ చేయడం కరెక్ట్ కాదు, అలాంటి చేయొద్దండి. ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో మీరు ఉండండి, మీ ప్రాంతానికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వార్డులో 1000 కుటుంబాలకు ఒకరిని పెట్టుకుంటాం, వాళ్ళకి సెల్ ఫోన్ కూడా ఇస్తాం. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఆ మెసేజ్ కూడా పంపించడానికి పెడతాం. అదే మరి సచివాలయం కేంద్రంగా ఇవన్నీ మానిటర్ చేస్తాం. సచివాలయానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు, ఆ స్పెషల్ ఆఫీసర్ అందరికీ విరిచేటుగా ఏమేం చేయాలనో అవన్నీ నేను చెప్పిన గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయ్యి ఇవన్నీ కూడా చేస్తారు. ఇంకొక పక్కన ఈరోజు మీరు, నేను ముందే చెప్పాను, డూస్ అండ్ డునాట్స్. ఈ సమయంలో చాలా వరకు వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉంది, అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. దీనికోసమే ఏమి చేస్తే మంచిది, ఏమి చేయకూడదు, ఈ రెండు కూడా ఒక పాంప్లెట్ తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో చైతన్యం తెచ్చే విధంగా ఈ పాంప్లెట్స్ ఇచ్చి తద్వారా ప్రజా చైతన్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. ఇది కాకుండా ఈరోజు టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఎన్యూమరేషన్ కూడా దీన్ని వాడమంటున్నాం. రాష్ట్రం మొత్తం ఎక్కడైతే వరి పంట దెబ్బతినిందో, పంటలు దెబ్బతిన్నాయో, డ్రోన్ ద్వారా కవరేజ్ తీసుకోమంటున్నాం, అనలిటిక్స్ తీసుకోమంటున్నాం. అదే మరి ఇండ్లలో కూడా నీళ్ళన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పచెప్తున్నాం. ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళా రిపేర్ గ్రౌండ్ పంపించే విధంగా. ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్తో ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో, లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో, వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక 15 డేస్ లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం. అదే మరి కొన్ని వ్యాపారాలు పోయినాయి, కొన్ని ఈ యొక్క వాళ్ళు చేసే చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి. ఇంట్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. 3 రోజులుగా ఎవరికి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచిస్తున్నాం.